చేయకూరమ్మా పల్లవ్. పప్పు టమాటా. పప్పు టమాటా వెజ్ మాకెందుకమ్మా? మరేం కావాలమ్మా? నాటుకోడి పులుసు, చేపల పులుసు. ఇప్పటికే కామెంట్లు వేసుకుంటున్నారు మీకు అక్కడ. పగలపోట కూడా ఇంకా రాజరేజ్ తింటే వెళ్ళిపోయారా పిల్లలు? వెళ్ళిపోయారు. క్యారేజ్ పెట్టలేదండి? పెట్టల, ఈ మధ్యాహ్నం వచ్చేస్తారంటారు. మరి టిఫిన్? టిఫిన్ స్కూల్లోనే వేడి వేడిగా వేస్తారు. ఉప్పు ఉండేవి అనమాట అయితే వాళ్ళు. మరి ఇందులోకి ఏమున్నాయి? ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ అంటే బాయిల్డ్ ఎగ్స్? అంటే బాయిల్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్స్ అవుతాయి. బాయిల్డ్ ఎగ్ పెట్టపోయావు మరి పిల్లలకి? తినరా? పొద్దున్నే పరగడుతుంది తినరా. క్యారేజ్కి? క్యారేజ్ పెట్టలేదు కదా. ఆహా, బాయిల్డ్ ఎగ్స్ తింటారు తినరా క్యారేజ్కి? తింటారు. తింటే పెట్టి, తినకపోతే ఎందుకు? క్యారేజ్ తీసుకెళ్ళలేదు కదా అంటున్నాను నేను. నేను ఇప్పుడు పెడతా, తింటే పెట్టు అంటున్నా. మధ్యాహ్నమా? ఆమ్లెట్ వేసేయచ్చులే పప్పులో. అప్పుడు చల్లారి పద్దు కాదు ఏమిటి? క్యారేజ్ ఇవ్వనండి నేను చెప్తుంటే నీకు. మధ్యాహ్నం వచ్చేస్తానండి. అయితే మరి అయిపోయింది. ఏముంది పప్పు దారం చేసి మొత్తం లోపలికేసి తొంద అయిపోతుంది కదా. మళ్ళీ అక్కడ పని చేస్తున్నారు కదా, వెళ్ళాలి తొందరగా. వెళ్దాం. తారం వేసేస్తే మధ్యాహ్నం తినేసి వెళ్ళిపోదాం. ఓకే. తాళం వేసేస్తావా? ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ అయితే తాళం దినుసులు అన్ని వేసేస్తాను. కరివేపాకు తర్వాత అయితే నేను పప్పు అయితే తాళింపు వేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఎందుకని? అదే సంజు రాజు అండి. నేను చెప్పేది సంజుతో రాజు, సంజురాజు కిచెన్ కాదు. సంజుతో రాజుకి చాలా మంది చూస్తున్నారు అంటే వ్యూస్ బాగానే వస్తుంది అంటే చూస్తున్నారనే కదా అర్థం. కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది అనమాట. అందుకనే దయచేసి అయితే సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు చెప్పు, ఏం తింటావు? మజ్జిగన్నం తింటావు, పప్పు అన్నం తింటావు? మజ్జిగన్నం తింటావు, పప్పు అన్నం తింటావు? ఏదో పెట్టి ఏదైనా పర్వాలేదు, తినేస్తా. అదే మరి మనందరికి అక్కడే వచ్చింది మరి మనందరికి. అవును, ఏం తింటావు చెప్తా పెడతా. తెప్పించద్దు నాకు, నీకు నా మీద కోపం రాదని నాకు తెలుసు. కోపం వస్తే మనిషినే కాదు నేను. వస్తే కదా, నీకు రాదు కదా. అంత నాలుగు పెట్టి అంతేం కాదు, కొంచెం ఇంకెంత తినకపోతే ఎంత తింటావు? ఉప్పు వేసుకుని అందులో ఏం నచ్చుకోను? మామిడికాయ పచ్చలేను వెయ్యి కొంచెం. పప్పులో ఉప్పు సరిపోయిందో లేదు? కొంచెం తగ్గింది. పుల్లగా పదే ఉంది. పుల్లగా ఎందుకు వండుతున్నాను? మామిడికి కొత్త వండుతున్నావండి. టమాటాలు నాటకాయలు అయితే పులుపు వస్తాయి. వీళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తా ఉన్నారు స్కూల్ నుంచి, ఎందుకని?
చిన్ని బాబుకి స్ప్రెడ్ చేయించాలి. నువ్వు ఎక్కడే పెట్టినావు అక్కడే, అసలు అక్కడ టైం దొరుకుతుంది. నిన్న సాయంత్రం వెళ్ళొద్దాం అన్నా, నువ్వే రాలా. ఆడ పడుకుని పోయాడు. చెత్తంతా ఆ చెత్త వేయకపోతే పప్పు ఏమన్నా రుచి వచ్చింది అసలు. ఇద్దా మామిడికాయ పచ్చడి అన్నా కదా, కొంచెం వచ్చి టికెట్ నుంచుకోవడానికి రెండు రోజులు అయిపోయినాయా? ఉన్నాయి. నన్ను వెళ్ళాక తీసుకుపోయావా? అన్నయ్యని తీసుకెళ్ళా. ఫ్రెష్గా చేసిందంట నిన్నే. ఉన్నాయని తీసుకోవాల. పెసర సంగతి ఏంటి? మామిడికాయ పచ్చడి, పప్పు, నాటు పెసలు. నాటు పెసలు ఎప్పుడు అక్కడ తుర్ నుంచి తెచ్చింది సాయంత్రం పెసరట్టు అది టిఫిన్ కింద. పెళ్ళికి మనం వెళ్తాం వెళ్ళమని తెలియదు కదా, కన్ఫామ్గా పొజిషన్ వాళ్ళు వెళ్తే వెళ్దాం, లేకపోతే అయితే మధ్యాహ్నం నాన్న పెట్టుకోవచ్చులే. మధ్యాహ్నం తెలిసింది గేమ్స్ అంటే ఎందుకు వెళ్ళరా? వెళ్తారు అనంతనే పెళ్ళి. అనంతనేది కాదు అసలు పెళ్ళి. నువ్వు తినవా? నేను మధ్యకాలం తింటా, తెచ్చుకుంటాను. పిండోడి ఇవ్వాలా నాకు? పిండోడి నంజుకుంటా, నంజుకొని తింటా. ఫుల్గా పప్పు వేసావు, మామిడిగా పచ్చడి వేసావు. పిండోడి ఒకటి చాలు నాకు, రెండు ఎందుకు పెట్టు? సర్లే ఒకటే తిను. పిండోడి ఇది ఎక్సలెంట్గా ఉండిద్ది అండి టేస్ట్. తెలుగు పిండితో చేస్తారు వడియాలి. నీకేంటి స్పెషల్? స్పెషల్ తెచ్చుకున్నా మజ్జిగన్నంలో పల్లి పకోడి. ఈ ఎప్పుడు తెప్పించావు పకోడి? రాత్ర మజ్జిగన్నం పెట్టుకున్నావు నువ్వు. సరే తినేసి కానిస్తే మనం ఫాస్ట్గా బయలుదేరుతాం. కాలుతుందమ్మా కొంచెం కొంచెం కలుపుకొని తిను. వేడివేడిగా తింటే బాగుండి. ఉప్పు వేసావా? సరిపోయిందా? ఉప్పు మామిడికాయ పచ్చడి మంచి కాంబినేషన్ అంటారా? ఎక్సలెంట్. నాకు తెలియదు మరి వీటి గురించి, పెద్దగా తెలియదు వెజ్ గురించి. నాకు ఏమనుకోవద్దండి, తక్కువ తింటాం అన్నమాట. వేడిగా కాలుతుంది. బాగుంది దీని కాంబినేషన్. మామిడిగా వచ్చి ఎలా నంచుకుంటే? అలా ఎవరు నంచుకోరు. బాగుంది. పప్పులో కలుపుకొని తింటే బాగుంది. పప్పు మామిడికాయ పచ్చడి ఎక్సలెంట్ కాంబినేషన్. ఇప్పుడైతే అన్నం తినేసిన తర్వాత టైం ఎంత అయిందమ్మా? 9 చూపి. 5 నిమిషాలు తక్కువ. ఓకే అయితే ఇప్పుడు 9 అవుతుందండి. ఇంకా ఒక ముద్ద అన్నం తినేసి పందేరుకి అయితే వెళ్తాం బయలుదేరి. పందేరుకి వెళ్ళాక అక్కడ వరల బొయ్యి అయితే తవ్వేస్తున్నాము. ఆ వరల పొయ్యితో ఇవాళ అక్కడ మనం వరలు తెప్పించాం కదా, ఆ వరల అనేది దింపేస్తే ఆ గోడ కూడా కట్టేయచ్చు మనం. ఆ చివరి గోడ అనేది ఆ గోడ కట్టి ప్లాస్టింగ్ చేసేస్తే ఆ సందు కూడా నీట్గా కాంక్రీట్ వేసేసి ఫ్లోరింగ్ చేసేస్తే ఇంకా వర్క్ అనేది టాప్ వర్క్ అక్కడతో కంప్లీట్ అయిపోద్ది. ఆ బాత్రూమ్ బేసిన్లు ఆ టైల్స్ వర్క్ ఉంది కదా, ఆయన అయితే రాలేదు. వస్తే ఆయన ఒక 2 రోజులు పని ఉండిద్ది, అది కూడా అయిపోతే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. సివిల్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇంకా పెయింటింగ్ కూడా కోటింగ్ ఇవాళ అయిపోద్ది, అయింది కూడా. ఇంకా బ్యాలెన్స్ ఏముంటాయి అంటే మనకి డోర్స్, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్, స్విచ్ బోర్డ్స్ పైన వాటర్ ట్యాంకీలు, ఆ కలెక్షన్ ట్యాప్స్ ఇవన్నీ అయితే చేయించాలన్నమాట. ఇవాళ అయితే మనం ఇప్పుడు బందేరికి వెళ్ళి చూద్దాం. అనంతం వేసిన తర్వాత అయితే వెళ్దామండి. వెళ్ళి ఆ పని అయితే మరి వాళ్ళు వెళ్ళారు
చూపిస్తే ఒకసారి వాళ్ళకి, వాళ్ళు అయితే చేసేసుకుంటారు సాయంత్రం దాకా పట్టింది దగ్గర అయితే తవ్వి అవన్నీ దించడం అదన్నమాట. మరి విషయం ఇవాళ అయితే మరి ఇప్పుడు భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ రావాలి భోజనానికి వచ్చి పిల్లలను అయితే తీసుకెళ్ళి స్పెట్స్ వేయించాలి. అది సరే ఓకే, అక్కడికి వెళ్ళాక చూద్దామండి. మళ్ళీ ఆమ్ తిన్నా నేను తిని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనం చేసి ఇంకా పొద్దున్నే బయలుదేరామండి. టైం అయితే 9:30 అయింది. ఇప్పుడైతే మనం పని దగ్గరికి వెళ్తున్నాము. పని ఈరోజు చెప్పాం కదండి, ఇంకా వరలై తెచ్చానని. వాళ్ళు అయితే వెళ్ళారు పని వాళ్ళు, చూద్దాము ఏం చేస్తారో, మనం వెళ్ళేసరికి ఏం చేస్తారో అన్నదే అక్కడ చూద్దాం. ఇప్పుడైతే పని దగ్గరికి వచ్చామండి, చూద్దాము ఏం చేస్తున్నారో. వీళ్ళు గొయ్యి అయితే తవ్వమని చెప్పాంగా, పదా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు అయితే అక్కడ గొయ్యి తీస్తున్నారు కదా, ఇంకా సర్లే అని చెప్పేసి ఇక టైం 12 అవుతుంది. ఇంకా పిల్లోడిని అదే చెప్పా కదా స్పెట్స్ వేయించాలని, ఇంకా అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఆ తర్వాత మధ్యాహ్నం భోంచేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పని దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎంతవరకు తీసారో మరి ఆ వరలై తెంచాలి కదా, ఇంకా అప్పుడు వెళ్ళి చూద్దాము పని దగ్గర. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి పని దగ్గరికి అయితే వచ్చేసి పని దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వచ్చామండి. పిల్లలు రాలా, ఇంకా మధ్యాహ్నం నుంచి స్కూల్ నుంచి వచ్చేస్తా ఉన్నారు. స్కూల్ వదిలేసారు అనుకుంటా, వస్తారు ఒక 5 నిమిషాల్లో. అబ్బా ప్రశాంతంగా ఉంది, చల్లగా, ఎంత ఎండ ఉంది అసలు, అదిరిపోతుంది ఎండ. ఓవరాల్ పారేద్దాం అయితే మంచిది కాదు అంటున్నారుగా. వద్దు, మనం ఎందుకు పారేయడం, పిల్లలు పెట్టిన తర్వాత అదే వెళ్ళిపోయింది. ఇక డాల్మేషన్ వచ్చింది. డాల్మేషన్ మేక, డాల్మేషన్ మేక ఇది. అందులో ఒకటి ల్యాబ్, 3 డాల్మేషన్లు ఉన్నాయి అందులో. ఈ పక్కన అయితే ఆ పక్కన బిల్డింగ్ చేస్తున్నారు, ఇసుక తోలుచుకున్నారు, శంకుస్థాపన చేశారు కదా, అదిగో అక్కడ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. పదా ఈ లోపు నువ్వు టైం వచ్చేసి 20 అయిందండి. గుడ్డట్టేస్తావా? మరి గుడ్డట్ట వేస్తే పిల్లలు కూడా వస్తారు కదా, తినేసి వెళ్తాం వాడికి పెట్టడానికి. గుడ్డట్ట వేసి దీవంట్లో కొంచెం ప్రశాంతంగా ఉండనిస్తే మన నన్ను ఈ షాపింగ్ బోర్డు ఇవన్నీ కొనుక్కునేది. ఇప్పుడు వెళ్తావు ఎలాగ? ఇవాళ చూడాలి కదా, పప్పు వేసుకొని గుడ్డట్టు నంచుకొని తినేసేద్దామా? చాలా ఎగ్జిట్ మాకే పచ్చడి ఉంది, పెరుగు ఉంది, అంతకన్నా కమ్మరైన భోజనం ఏమన్నా తింటావాళ్ళు. మష్రూమ్ తెచ్చుకుందాం రెడీ మాట కలిపి, మష్రూమ్ తెచ్చుకొని రేపు ఉండేసి. కారం తక్కువ వేసాను రే బాబు, మొన్న కారం ఎక్కువ వేసేసావు తినలేక. ఆ రోజు కొంచెం కారం ఎక్కువైంది రే. మళ్ళీ ఢిల్లీ వచ్చి మళ్ళీ పందేరికి వెళ్ళాలి. ఇప్పుడు వరలో మరి అవన్నీ వెళ్ళాలి. ఏంటి టైం అంటే ఆ లోపల చిన్న చిన్న బెజ్జాలు అవి ఉన్నాయి, అవి రాపిచ్చేస్తే కిషోర్ పెయింట్ వేసేస్తాయి. తవ్వేసి ఉంటారులే, ఎందడ అయిపోయింది అది చాలా వరకు. లోపలికి వెళ్ళే కొద్దీ మెత్తగానే ఉంటుంది కదా, బెజ్జాలు గజ్జాలు అవి రాసేస్తే. కిషోర్ వల్ల హెల్ప్ తీసుకోండి కొంచెం, కొద్దిగా వరలకు సాయం పడతారు. కోడిగుడ్డు అట్లా ఎప్పుడైనా సరే ఆయిల్ వేసి కలుపుకున్నాం అనుకో, మంచి టేస్ట్ వచ్చింది. గుడ్లు చూస్తే పావురం గుడ్డ పెట్టింది. పావురం ఇంకో గుడ్డు పెట్టిందంట కదా,
మూడు గుడ్లు పెట్టింది అనుకోండి, చూసేవాళ్ళండి మూడేనా? అంతే, రెండో మూడు తెల్లలు పెట్టింది. కోడిలాగా పెట్టదు ఎక్కువ, కోడిలాగా ఒక 20 గుడ్లు పెట్టింది అనుకుంటున్నా. నేను అలాగే అనుకున్నాను, రెండు కానీ మూడు కానీ పెట్టింది. గడియారు అయిపోయినాయా? ఏ వడియాలమ్మా? అదే మొన్న అయిపోయావు పప్పులోకి. అయిపోయింది, అయితే 10 రూపాయల ప్యాకెట్ తీసుకున్నా. ఇప్పుడు డీమార్ట్లో చూద్దాం, లేదు అక్కడ కూడా ఉంటాయి. వచ్చేసారామా? రా మరి, వేసేస్తే తినేస్తారు. సింగులో పెట్టేస్తే అట్టే లోపల మంచి రుచిగా ఉండిద్ది, అదే హైలో పెట్టేస్తే మాడిపోయింది కానీ లోపల అడుగుతుంది. చూడండి, ఎందుకు వచ్చావమ్మా లోడి? చూడండి అమ్మా, వింటారు నాకు చెప్తున్నారు ఎలా వంట చేయాలో. కాదు, నువ్వెందుకు వచ్చావు? స్కూల్ నుంచి నువ్వు ఉండొచ్చుగా, రమ్మండి ఏమో స్కూల్కి. అది స్పెట్స్ వేయించాలి కాబట్టి వచ్చేయమన్నాం ట్యూషన్కి వద్దని. కానమాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ఆ కూర. అది కడుక్కోండి ముందు, చేతులు కాలు కాలు చేతులు ఫస్ట్ కడుక్కొని వచ్చి అక్కడ పెట్టండి, తినేద్దాం. ఆకలి వస్తుంది, మళ్ళీ తొందరగా వెళ్ళాలి. రెడీ పెద్ద ప్లేట్ గా నాలుగు ఇలా విడిగా వేయచ్చు. నాలుగు నాలుగు ప్లేట్లు వేయడం ఎందుకు? అంతంత నూనె ఎందుకు పోసేస్తున్నావు? అంతేం కాదు, ఫ్లఫీగా వచ్చింది. ఎందుకు నువ్వు అలా అయిపోతున్నావు ఎవరు నాకు అర్థం కాదు. సాధిస్తున్నావు ఎందుకు? డబ్బులు సేవ్ చేసుకోవాలి, వృధా చేయకూడదు. నేనేం వృధా చేయను, ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటాను. నిన్న కామెంట్స్ వచ్చింది, ఉన్న దాంట్లో నువ్వు ఎక్కడ సరిపెట్టుకుంటావు? నువ్వు చీరలు ఎక్కడ కొంటున్నావు? కబోర్డులో చీరలు అన్ని కట్టుకుంది. కట్టిన చీర కట్టకుండా కట్టిన తర్వాత అప్పుడు ఫస్ట్ కట్టిన చీర, ఈ చీర ఎప్పుడు వచ్చిందో చూద్దాం. అక్కడ తిప్పి కొడితే ఒక 60 ఉన్నాయి. మరి నువ్వు కడితే తెలిసిద్ది వాళ్ళకి. నువ్వు ఆ మూడు చీరలు తిప్పి తిప్పి కడితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? చీరలు ఏమేమనుకుంటున్నారు? నాకు ఫ్రీగా ఉండే కట్టుకుంటాను. నువ్వు కడుక్కున్నావా? ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి. నేను పెడతాలేండి, అది ఇప్పుడే వచ్చింది. ఆ తలుపులు అన్నీ కానీ అవ్వలేదా? ఉన్నాయి. సరే వేసేసి తీసుకుంటారు అయితే. అంత పెట్టేసి చూడ, అక్కడ కొడవాడుకుంటున్నారు. సర్లే, నువ్వు అక్కడ కూర్చో, సైలెంట్ కూర్చోండి. ఎప్పుడైతే నువ్వు ఆఫీస్ రూమ్ వెళ్ళావో నువ్వు ఇంకా మాట్లాడడానికి మాట్లాడు. అదేంటి పీకేసావా? ఊడిపోయింది, పోయింది పోగొట్టేశాడు దాన్ని. పెట్టుకెళ్ళింది ఎవరా? ఇప్పుడు అప్పుడు మన పార్టీ నువ్వు చెయ్యమా, నాకు గుర్తుంది, గుర్తుంది. సరే రండి, ఇక్కడ కూర్చోండి, అన్నం తిందాం. చిన్న బాబు రావైతే. ఎందుకు మరి నువ్వు ఎందుకు వచ్చావు? ఎండలో ఉండొచ్చు మేము, తెలుసా నీకు? పంచే పనిమీరు అప్పుడు నీకు తెలిసింది. వెళ్ళు ఈ ఒక్కరోజు ఎక్కించుకున్నాడు. మళ్ళీ ఎవరు అంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు తీసుకెళ్ళింది ఒక్క వారంతో? అంత లేదు, ఇప్పుడు తీసుకెళ్ళదు అన్నట్టు చాలా వాదన ఆపుకుంటావా? ఏ ఎల్లు కూర్చొని అక్కడ నాకు వద్దురాడు. ఇంత నువ్వు రావైతే రానులే పోనీ.
ఒక ఫోన్ గానీ ఒక టీవీ గానీ పెట్టాము రాకపోతే అలాగా అవసరం లా తర్వాత వేస్తాం లేకపోయినా నువ్వు అన్నం తినకపోతే ఎందుకు తీసుకెళ్తా నిన్ను వికారంగా ఉన్నావు తినిపిస్తారా బజ్జీరేమ్మా వికారంగా ఉంది మరి రేపు నుంచి ఇంట్లో అన్నం తిన్నారు మీరు బజ్జీ ఏదో తింటున్నారు స్కూల్లో నేను డబ్బులు ఇవ్వద్దని చెప్పాగా పొద్దున్న పోనీ అంత పొద్దున్నే ఏం తింటారు తిన్నా ఏదో తినరా అలా బయట ఇష్టంగా తినరాలి ఇంట్లో అన్నం పెడితే చక్కగా తింటారు అప్పుడు అమ్మా అక్కడ పునుగులు లేదని బజ్జీ తిన్నాను బలవంతంగా తిని వాళ్ళు ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇదవక ఇప్పుడేమో అన్నం తినలేక ఆ బయట ఫుడ్ పడక ఫుడ్ పాయిజన్ అయిపోయి ఆడి బాధపడుతున్నాడు ఆడి బయట అందుకే ఏం తినవద్దు నువ్వే అందుకే రేపు పొద్దున్న నుంచి మజ్జిగ వేసుకొని అన్నం తినేసి వెళ్ళండి చక్కగా ఏ గోళ ఉండదు చక్కగా మధ్యాహ్నం క్యారేజ్ తింటారు సాయంత్రం ఇంటికి వచ్చి అన్నం తింటారు పప్పు బాగుంది వెళ్ళు అటు వెళ్ళమన్నా పొద్దున్న డబ్బులు ఇవ్వడం నువ్వు చేసిన తప్పు నీకు మొన్నే చెప్పా ఫస్ట్ రోజే ఇవ్వద్దని చెప్పా నేను వాళ్ళకి రోజుకి 5 రూపాయలు అవసరం లేదా మరి ఇంకే చక్కగా పొద్దున్న ఇంటి దగ్గర అన్నం తినేసి క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతారు కావాలంటే ఒక పెద్ద పెరిగి బ్యాట్ తెచ్చి ఇద్దరికి చెడుసాగం వేసి పెట్టేసి చల్లగా ఉండేది కడుపులో సరదాగా ఒక రోజు తింటారు రోజు ఏం తింటారు బజ్జీలు తింటున్నాడు అడు పునుగులు ఏం తింటారు బజ్జీలు మొత్తం మైదా పిండి బజ్జీలు ఆ బజ్జీలు ఒక్కరోజు తింటే వారం రోజులు తిన్నా బలమంతా పోయిద్ది ఆ మైదా పిండి బజ్జీలు తింటే చూసారా అందరూ మీ పిల్లలు క్యూట్ 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 అంటారు పిచ్చిగా అగిలా కొట్టుకుంటారు చికెన్ బర్త్డే చేసినా ఒక్క దెబ్బకి తినేస్తారు కదా మీరు అది ఏమైనా ఉంచుతారేంటి నెల రోజులైనా వండిద్ది అది మీరు ఒక వారం అదే మామిడికాయ పప్పు లాగా కొంచెం పులుపు వచ్చింది అది అందుకని మామిడికాయ సెవెంటీ అన్న అంటే నాకు అన్నమాట పులుపు వచ్చింది ఎప్పుడైనా సరే మంచి టేస్ట్ వచ్చింది మా దగ్గర దగ్గర గ్రౌండ్ లో అన్ని మంచి చెట్లు ఆడికాయే పెరిగింది చెప్పి రేపు వెళ్ళినప్పుడు ఒక పెద్ద కాయ తీసిరండి చేపల పులుసులు వేసి వండుదాం బోటీలో బోటీ మామిడికాయ వండుదాం చిన్నప్పుడు చూసాం డాడీ వాళ్ళు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ వచ్చినప్పుడు మామిడికాయలు కోసుకెళ్లి వాళ్ళ పప్పు అన్నాళ్ళకి మామిడికాయ పప్పు వండారు అక్కడ బాగుంది అయితే ఇదేంటి ఆమ్లెట్ చిన్నబాబు వేసుకోలేదా నా ఆమ్లెట్ ఇందులో పడేసేవి అన్నాను సగం మొక్క వేసుకున్నాడు ఏంటి సూపర్
దీని వేడి స్పాన్ అయిపోతున్నాయి ఇంకా ఫామ్ లోకి వచ్చింది ఫామ్ లోకి వచ్చింది అది ఒకే రోజు పెట్టి కొట్టిందా మామూలు బిడ్డ కూడా ఒకే తాకుతుంది అందరూ నా సబ్స్క్రైబర్లే కలిసి బాగుంది ఇంకా పొద్దున్న కంటే ఇంకా బాగుంది కళ్ళు మూసుకొని తినే ఈ అన్నం తిండి నాకు ఎన్ని ఆశలు ఇయ్యాలో అన్ని ఆశలే అంటున్నాడు ఆడు మాత్రం ఎక్సలెంట్ సూపర్ చిన్నబాబు తిన్నారా మీరు పచ్చడేదేమ్మా నాకు పదవు చాలే ఉన్నాయి జస్ట్ అన్నం తిన్నకి ఇలాగ చేస్తే ఇలా ఉంచుకుంటాను అందరూ కలిసి అన్నం ఇలా తింటే బాగుండేది అక్కడ సెట్ అయ్యేది కదా ఇంట్లో ఇల్లు చిన్నది అయిపోయి ఎక్కడైతే ప్రశాంతంగా చక్కగా ఈయనేమో పైన కూర్చుని అన్నీ పెట్టుకొని ఇలా చక్కగా చుట్టూ మధ్యలో కూర్చొని ఇలా అందరం తినచ్చు సరదాగా. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవాళకైతే వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది ఇంకా ఇక్కడ వరకు అయితే క్లోజ్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇప్పటికి ఇలా జరిగింది ఇంకా నెక్స్ట్ వీళ్ళని స్పెట్స్కి అక్కడికి తీసుకెళ్ళాలి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను మల్లాపంది దగ్గరికి వెళ్ళాలి అది కదంతా వేరే వీడియోలో తీస్తానండి. ఇంకా ఈరోజు ఇప్పటికైతే ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. చూసుకోకూడదండి.